నాన్న అమ్మ మన కంపెనీని కాపాడింది కదా ప్లేస్ నాన్న అమ్మకి స్వీట్ నాన్న అని లక్కీ లక్కీజున్ను చెప్పటంతో మిత్ర మారు మాట్లాడకుండా లక్ష్మి నోట్లో లడ్డూ పెట్టి తినిపిస్తూ ఉంటాడు అమ్మ ఇప్పుడు నువ్వు నాన్నకు తినిపించు అని లక్కీజున్ను చెప్తారు అప్పుడు లక్ష్మి కూడా మిత్రకి తినిపించటంతో మిత్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా తినేస్తాడు తర్వాత లక్ష్మి పిల్లలకి మనిషికి కూడా స్వీట్ ఇస్తుంది మనిషి మాత్రం ఇదంతా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది పిల్లలు మాత్రం చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు అనయ్య మళ్ళీ నువ్వే చైర్మన్గా చార్జ్ తీసుకుంటున్నట్లు ఈ ఫైల్లో సంతకం పెట్టన్నయ్యా అని వివేక్ అడుగుతూ ఉంటే మిత్ర సైన్ చేయబోతూ ఉంటాడు ఉదయం మీరు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంతకం చేశారు కదా ఇప్పుడు దానిని వెనక్కి తీసుకొని రీజాయినింగ్ అవుతున్నట్లు సంతకం చేయండి అని లక్ష్మి చెప్తోంది ఆ మాట చెప్పాల్సింది నేను ఆంటీ నా బదులుగా లక్ష్మి చెప్తోంది అని మనీషా కోపంతో రగిలిపోతూ దేవయానితో అంటే ఇప్పుడు లక్ష్మి టైం నడుస్తోంది నీ టైం బాగోలేదు మనీషా ఏం చేద్దాం అని దేవయాని అంటుంది సంతకం చేయండి నాన్న అని పిల్లలు కూడా చెప్పడంతో మిత్ర చేయబోతూ ఉంటే మిత్ర నువ్వు సంతకం చేయొద్దు అని అరవింద్ అంటుంది ఏమైంది అరవింద ఇప్పుడు ముహూర్తం ఏమైనా బాగోలేదా అని జయదేవ్ అంటాడు లేదండి మిత్ర ఆ సంతకం చేయకూడదు చైర్మన్గా ఉండకూడదు అని అరవింద్ అంటుంది అదేంట అత్తయ్య గారు ఆయన కాకపోతే చైర్మన్గా ఇంకెవరు ఉంటారు ఆయనే కదా ఉండేది అని లక్ష్మి అంటుంది నువ్వే లక్ష్మి ఉండాల్సిందని అరవింద్ అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏమంటున్నారు అత్తయ్య గారు నేను చైర్మన్ ఏంటి అని లక్ష్మి అంటుంది అవును లక్ష్మి నువ్వే ఉండాలి కష్టం వచ్చినప్పుడు మిత్ర పక్కకు తప్పుకున్నాడు నువ్వు ధైర్యంగా నిలబడి చైర్మన్ సీటు ఎక్కడికి పోకుండా సాధించావు కదా అందుకే నువ్వే ఉండాలి ఆ పదవిలో అని అరవింద్ అంటుంది నేను ఇదంతా ఆయన కోసమే చేశాను అత్తయ్య గారు నాకు ఏ పదవి అవసరం లేదు అని లక్ష్మి అంటుంది లేదమ్మా నందన్ వంశపరువు పోకుండా ఆ చైర్మన్ పదవి మన చేతిలో నుంచి చేజారిపోకుండా వల్లే ఇది సాధ్యమైంది కాబట్టి మీ అత్తయ్య గారు చెప్పినట్లు నువ్వే ఆ పదవికి అర్హురాలివి నువ్వే ఆ సీట్లో కూర్చోవాలి అని జయదేవ్ కూడా అంటాడు అలా ఎలా లక్ష్మిని చైర్మన్గా చేస్తారా అంటే మిత్ర పరువు తీస్తారా అని మనీషా నిలదీస్తూ ఉంటుంది నువ్వు మాట్లాడకు మనీషా నువ్వు అసలు మా కుటుంబ సభ్యురాలువే కాదు కాబట్టి నీకు మాట్లాడే అర్హత కూడా లేదు అని అరవింద్ అంటుంది నేను అక్క అని దేవయాని అంటుంది నిరభ్యంతరంగా మాట్లాడు దేవయాని దారాళంగా అడుగు ఏం అడుగుతావో అని అరవింద్ అంటుంది అసలు లక్ష్మిని మిత్ర భార్యగానే అంగీకరించటం లేదు అటువంటప్పుడు లక్ష్మిని చైర్మన్ పదవిలో ఎలా కూర్చోపెడతారు అని దేవయాని అంటే మిత్ర భార్యగానే లక్ష్మి ఆ చైర్మన్ సీట్ని కాపాడింది ఈ విషయం ప్రపంచమంతా కూడా మారు మోగేటట్లు మీడియాలో కూడా చెప్పింది మరి అలాంటప్పుడు ఆ చైర్మన్ సీట్లో లక్ష్మికి కూర్చునే అధికారం ఉంది అని జయదేవ్ అంటాడు అయినా అలా ఎలా ఒక ఆడదాన్ని ఆ చైర్మన్ సీట్లో కూర్చోపెడతారు అంత పెద్ద పదవిలో ఆడది ఎలా రాణిస్తుంది అని దేవయాని అంటుంది ఆ ఆడదే ఈరోజు చైర్మన్ సీట్ని కాపాడింది దేవయాని మనమందరము ఏమీ చేత కాక ఇంట్లో కూర్చొని ఉంటే ధైర్యంగా బయటికి వెళ్ళి ఆ చైర్మన్ సీటు ఎవరి చేతికి పోకుండా సాధించుకు వచ్చింది అయినా నువ్వు ఆడదానివే కదా లక్ష్మి ఆడదని అంత చులకనగా ఎందుకు అని ఇలా చూస్తున్నావు అయినా ఆడవాళ్లు సాధించలేందంటూ ఏముంది చెప్పు రాష్ట్రాలని ఏలుతున్నారు పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలుగా చైర్మన్గా ఉంటున్నారు ఆఖరికి అంతరిక్షంలో కూడా అడుగు పెట్టారు అటువంటి ఆడవాళ్ళని నువ్వు ఎందుకు ఇంత తేలిగ్గా తీసి పారేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు మనం ఎవరమో చెయ్యింది లక్ష్మి చేసింది కాబట్టి ఆ చైర్మన్ సీట్లో కూర్చోటానికి లక్ష్మికి తగిన అర్హత ఉంది కాబట్టి చైర్మన్ ఇప్పుడు లక్ష్మినే అని అరవింద గట్టిగా ఇదే నా నిర్ణయం అని తేల్చి చెప్పేస్తుంది వద్దత్తయ్య గారు అది నా పని కాదు అయినా నేను చేసింది మిత్రగారు చేయలేక కాదు ఆయనకి షేర్ హోల్డర్స్ పైన కోపం వచ్చింది అందుకే ఆయన ఇంట్లోనే ఉండిపోయారు ఆయనకి చేత కాకేమీ ఇది చేయలేదు అత్తయ్య గారు కాబట్టి ఆ సీట్లో ఆయనే కూర్చోవాలి ఆయనకు మాత్రమే అర్హత ఉంది నేను కూర్చోలేను అత్తయ్య గారు అని లక్ష్మి అంటుంది మేమేమి మిత్రని తక్కువ చేసి అవమానించాలని ఇలా చేయటం లేదు లక్ష్మి తనని ఎందుకు అంగీకరించలేదన్న విషయం పక్కన పెడితే నువ్వు ముందుకు కొనసాగు అని అరవింద్ అంటుంది మిత్రలా నువ్వు కూడా ఇంట్లోనే కూర్చొని ఉంటే ఇప్పుడు ఈ చైర్మన్ పదవి ఉండేదా చెప్పమ్మా అని జయదేవ్ అంటే లేదు మామయ్య గారు అయినా నేను ఆ సీట్లో కూర్చోలేను ఇది ఆయన సీటు కాబట్టి ఆయనే కూర్చోవాలి నేను కూర్చోను కాక కూర్చోను అని లక్ష్మి అంటుంది నీ భిక్షేమి నాకు అవసరం లేదు ఇది నీ కష్టార్జితం అని చెప్తున్నావు కదా కాబట్టి నువ్వే కూర్చో అని మిత్ర తన చేతిలో ఉన్న ఫైల్ని కాఫ్ కాఫీ టేబుల్ పై పడేసి వెళ్తూ ఉంటే ఆగండి గారు ఫైల్ పైన సంతకం చేసి వెళ్ళండి మీరే చైర్మన్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను కేవలం మిత్రానందన్ని ఆ పేరు చాలు నాకు అని మిత్ర లోపలికి వెళ్తాడు ఏంటి అత్తయ్య గారు ఇలా చేశారు ఆయన బాగా హర్ట్ అయ్యారు బాధపడుతున్నారు అని లక్ష్మి అంటుంది హర్ట్ ఏంటి బాగా అవమానించారు మీరు అని మనీష అంటే ఇంట్లో మగవాళ్ళు ఉండగా ఆడవాళ్ళ పెత్తనం ఏంటో అని దేవయాని అంటుంది ఇది మా నిర్ణయం తిరుగులేదు అని అరవింద గట్టిగా చెప్పటంతో మనీషా దేవయాని మారు మాట్లాడకుండా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు సంతకం చేయి లక్ష్మి అని అరవింద జయదేవ్ పిల్లలు వివేక్ అందరూ చెప్పటంతో లక్ష్మి చేసేదేమీ లేక ఫైల్పై సంతకం చేస్తుంది మిత్ర గదిలో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి ఫైల్ పట్టుకొని మిత్ర గారు ఏంటండి అలా కోపంతో వచ్చేశారు అని అక్కడికి వస్తుంది చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నావు కదా ఇంకేంటి అని మిత్ర అంటే మీ బ్లెస్సింగ్స్ కావాలి నన్ను ఆశీర్వదించండి అని లక్ష్మి కాళ్ళకి మొక్కుతూ ఉంటే మిత్ర కాళ్ళని పక్కకు తీసేసుకుంటాడు ఓ బ్లెస్సింగ్స్ కోసం వచ్చావా ఇంకా రిక్వెస్ట్ చేయడానికి వచ్చావనుకున్నా అనుకున్నా అని మిత్ర అంటే లేదండి అత్తయ్య గారు మామయ్య గారు సంతకం చేయమన్న తర్వాత చేయకపోతే ఏం బాగుంటుంది అందుకే నేను సంతకం చేశాను అని లక్ష్మి అంటుంది మిమ్మల్ని నన్ను దగ్గర చేయటానికే అత్తయ్య మామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అంటే నీకు నాకంటే ఆ చైర్మన్ పోస్టే ఎక్కువైందనమాట అని మిత్ర అంటాడు మీ తర్వాతే నాకు ఏదైనానండి కానీ అత్తయ్య మామయ్య చెప్పారని నేను ఈ చైర్మన్ సీట్లో కూర్చుంటున్నాను అని లక్ష్మి అంటే మరి నా బ్లెస్సింగ్స్ ఎందుకో అని మిత్ర అంటాడు అంటే మీ స్థానంలో కూర్చుంటున్నాను కదా అని లక్ష్మి అంటుంది సరేనండి మీరు ఎలాగూ రేపటి నుంచి ఆఫీస్కి రారు అని నేనే చూసుకోవాలి వివేక్ ఎలాగూ నాకు సహాయం చేస్తారనుకోండి అంతేకాకుండా జేఎంఆర్ కంపెనీలో పనిచేసిన అనుభవం కూడా కాస్త ఉంది కదా అని లక్ష్మి అంటే ఏముంది నీకు నా వల్లే నువ్వు అన్నీ నేర్చుకున్నావు అని మిత్ర అంటాడు అవునులేండి మీ వల్లే నేను నేర్చుకున్నాను మీరే నాకు మాస్టర్ గురువు అన్నీ కూడా అని లక్ష్మి అంటుంది అందుకే నాకే పోటీకి వచ్చావు అని మిత్ర అంటాడు గురువుని మించిన శిష్యురాలు అనిపించుకోవాలి కదండి అని లక్ష్మి అంటే నువ్వు ఈ జన్మలో అనిపించుకోలేవు నన్ను ఎప్పటికీ మించిపోలేవు అని మిత్ర అంటాడు ట్రై చేస్తానండి అని లక్ష్మి అంటుంది నీ వల్ల ఆఫీస్కి పాడవకపోతే చాలు అంతే చాలు అని మిత్ర అంటే అయినా మీరు ఎలాగో ఆఫీస్కి రారు కదండి ఇకెందుకు మీరు ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నారు అని లక్ష్మి అంటుంది హలో ఎవరు చెప్పారు నీకు నేను ఆఫీస్కి రానని అని మిత్ర అంటే అంటే ఉన్న ఒక్క పోస్టు మీ పోస్ట్ నాకు ఇచ్చేశారు కదండి అని లక్ష్మి అంటుంది అంటే ఆఫీస్లో ఇంకా ఏ పోస్టు లేదనుకుంటున్నావా నేను రావటానికి అని మిత్ర అంటే లేవు కదండి అని లక్ష్మి అంటుంది ఎందుకు లేవు అసలు ఆఫీసే నాది నేను రోజు ఆఫీస్కి వస్తాను నా పర్మిషన్ లేకుండా నా ప్రమేయం లేకుండా ఏది కూడా జరగకూడదు కంపెనీనే నాది కదా మరి నేను ఎండిగా వస్తున్నాను నా షేర్స్ కూడా ఉన్నాయి కదా అని మిత్ర అంటాడు అయితే మీరు ఎండిగా కంపెనీకి వస్తారనమాట అని లక్ష్మి అంటే నో డౌట్ అవును నేను ఎండీగానే వస్తాను అన్ని నా ఇన్వాల్వ్మెంట్ లేనిదే ఏది కూడా జరగదని చెప్తున్నా కదా అని మిత్ర అంటే అయితే రేపటి నుంచి మీరు ఎండీగా వస్తున్నారనమాట అవునులేండి మీ షేర్స్ కూడా ఉన్నాయి కంపెనీ మీదే మరి మీరు ఎందుకు రాకూడదు సరేనండి అలాగే నాకు కూడా కావాల్సింది అదే కదా అంటూ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో మిత్ర కాస్త తేరుకొని అంటే నేను ఆఫీస్కి రావటానికే ఇలా మాట్లాడి వెళ్ళిందా అందుకే నన్ను ఎలా రెచ్చగొట్టిందా అని అనుకుంటూ ఉంటాడు చ అనవసరంగా ఇరుక్కుపోయానే అని మిత్ర తనలో తాను అనుకుంటూ ఉంటాడు తర్వాత మనీషా ఆలోచిస్తూ ఉంటే మనీషా ఇక మీదట ఎవరూ కూడా మన జోలికి రాకుండా నేను ఒక గిఫ్ట్ ఐటెం తీసుకువచ్చాను చూడు ఇదిగో ఈ బాక్స్ని ఓపెన్ చేయి అని ఒక బాక్స్ని చేతిలో పెట్టగానే ఏమున్నాయబ్బా అంటూ మనీషా మరింత ఆతృతగా దానిని ఓపెన్ చేసి చూస్తుంది ఏంటంటే ఇవి అని ప్రశ్నిస్తూ ఉంటుంది చేడతలు ఇప్పుడు లక్ష్మి చైర్మను మిత్రేమో లక్ష్మి వెనకాలే కొంగు పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు వివేక్ జాను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక ఇంట్లో ఖాళీగా మిగిలింది మనమిద్దరమే కదా అందుకే ఈ చీడతలతో కృష్ణారామ అంటూ జపం చేసుకుందాము అని దేవయాని అంటే ఆంటీ మీరు మర్యాదగా మాట్లాడండి ఏంటిది అని మనీషా కోపడుతూ ఉంటుంది మరి లేకపోతే ఏంటి మనీషా సరియు అంటివి అదేంటివి ఇదేంటివి ఇప్పుడు లక్ష్మి చైర్మన్ కూడా అయిపోయింది అని దేవయాని అంటుంది నువ్వు ఎందుకు పనికిరావు మనీషా అని దేవయాని అరుస్తూ ఉంటే ఆంటీ అంటూ మనీషా ఒక్కసారిగా దేవయాని గొంతు పట్టుకుని నులిమేస్తూ ఉంటుంది మనీషా వదులు వదులు అని విడిపించేసుకొని ఏంటి ఇలా చేస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది లేకపోతే మా అమ్మ చావుని కూడా మిత్రుని నాకు దగ్గర చేసుకోవటానికి ఉపయోగించుకున్న దాన్ని ఇప్పుడు లక్ష్మి నేను అంత తేలిగ్గా వదులుతాననుకుంటున్నావా నువ్వు చూస్తూ ఉండు నేనేం చేస్తానో అని మనీషా అంటుంది తర్వాత పిల్లలు గార్డెన్లోకి వచ్చి ఆంజనేయ పుత్ర వీరాంజనేయ అని పిలుస్తూ ఉంటే ఆంజనేయ స్వామి మళ్ళీ ప్రత్యక్షమవుతారు ఏంటి పిల్లలు నన్ను ఇన్ని రకాల పేర్లతో పిలుస్తున్నారు అని అంటే నీ వల్లే కదా మా కంపెనీ చేజారిపోకుండా మమ్మల్ని కాపాడావు అని అంటే మీ వల్లే కదా అది జరిగింది నేనేం చేశాను అని ఆంజనేయ స్వామి అంటే మేము కేవలం రామకోటి రాశాము కానీ చేసింది మీరే కదా స్వామి అని పిల్లలు అంటే మీ సంకల్పం అంత బాగా ఉంది అందుకే మీరు అనుకున్నది జరిగింది అంతా ఆ రామదయ్య అని ఆంజనేయ స్వామి చెప్తూ ఉంటారు